श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्रीपाद वल्लभ नृसिंह सरस्वती, श्री गुरु दत्तात्रेयाय नमः। गुरु उपदेशमु पीलचे गालिपै अंदर की अधिकारम उंदी, अलागे गुरु उपदेशम पंदे अधिकारम कूडा अंदर की उंदी। अयिते आ गालिलो नित्यमु परार्थम कोसम कृषि चेसे मेघालु मात्रमे पैपैकी वेळगलुगुतू उन्नायि। अलागे गुरु उपदेशंलो कूडा मेघाल वले परोपकारं चेसे कोंदरु गनुलु मात्रमे उन्नंत स्थितिकि चेरगलुगुतुन्नारु। अटुवंटि एवरिकैते विद्यल योक्क अवतरण मार्गं मीद दृष्टि पडुतुंदो वारिकि गुरु परंपर दर्शनमिस्तुंदि। इक्कड दर्शनम अवटं अंटे दर्शनं अंटे एंटो मनं तेलुसुकुंदां। దర్శనం అంటే ఏమిటి అని పరిశుద్ధ చైతన్య శక్తి నుంచి మన వరకు విద్యా ప్రవాహాన్ని అనేక తపోమయ మూర్తులు మనకు అందించారు। వీరంతా కూడా నిస్వార్థులు। వీరి గురించిన అవగాహన కలగటమే దీన్ని దర్శనం అంటున్నారు। అర్థం చేసుకోవటం ఈ దర్శనం కలిగే కొద్ది వాడు అంతులేని కృతజ్ఞత భావనానికి గురవుతూ ఉంటాడు। అంతేగాక ఆ గురువుల పట్ల తాను చూపించే ప్రేమ అంత చాలా స్వల్పమని ఆవేదన కూడా కలుగుతూ ఉంది। దానివల్ల వారి పట్ల కృతజ్ఞతను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు। ఇది జరిగిన కొద్ది వాడిలో తనకి ఇతరులకు మధ్య భేదాలకు తావు లేదనిపిస్తూ ఉంటుంది కదా। ఇటువంటి నిస్వార్థత గుణం వాడి మనసులో వేయి రేకుల కమలంలాగా విచ్చుకుంటూ ఉంటుంది। అది విచ్చుకున్న కొద్ది వాడికి తెలియకుండానే వాడు సద్గురువుల కోవలోకి చేరిపోతూ ఉంటాడు। ఆ ప్రక్రియలో వాడు శిష్యుడు సిద్ధిని అందుకోగలుగుతున్నాడు। అంటే వాడు భూమి మీద ఉండే జీవస్థాయి నుంచి దివ్యత్వాన్ని చేరుకొనేపై ఆ పైపై దశలకు అందుకుంటూ ఉంటాడు। ఈ విషయాన్ని మేఘాల ఉపమానం ద్వారా మనం తెలుసుకున్నాం। ఒకప్పుడు క్రింద ఉన్న నీటి చుక్కల రూపాంతరమే మేఘము అన్నం। ఎక్కడో ఉండినటువంటి మురికి కాలవలో మేఘ ఆ నీటి చుక్కలంతా కూడా ఆ సూర్యుడి యొక్క ప్రాసెస్ సూర్యుడి యొక్క వెలుతురులో కిరణంలో పైకి వెళ్ళి మేఘాల రూపంలో శుద్ధమైన నీళ్లు మళ్ళీ వస్తున్నాయి। అంటే భూమి మీద ఉన్న నీరంతా ఒకేసారి మేఘమైపోదు। ఈ నీటి చుక్కలకు పరోపకారం యోగ్యత ఉందో అట్టి జలబిందువులు మాత్రమే మేఘాలు అవుతున్నాయి। కొన్ని జలబిందువులు మాత్రమే కొంత అట్లనే భూమిలో వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ భూమిలో వెళ్ళి మళ్ళీ శుద్ధం అవుతూ ఉంటాయి, మళ్ళీ భూమి నుంచి బయటికి వస్తూ ఉంటాయి శుద్ధమైనటువంటివి। అందుకని శుద్ధమైనటువంటివి మాత్రమే పైన వెళ్తుంటాయి। ఇదే రీతిగా ఆ గురుపదేశం పొందే జీవులందరిలో ఎవరు తమ పవిత్రతను పెంచుకుంటారో, దానికి ఎవరు నిస్వార్థత గుణాన్ని పెంచుకుంటారో వారు ఉన్నతోన్నత స్థాయిని అందుకుంటున్నారు। ఈ విధంగా విద్యకు పరార్థ దీక్షకు గురుభక్తికి సిద్ధికి మూల చైతన్యానికి గల సంబంధాన్ని మనమంతా తెలుసుకున్నాం। అందుకని ఆది గురువైన దత్తస్వామి మన కృప వల్ల మీ అందరికీ కూడా ఈ సందేశం అవగతమవాలి। మీరు కూడా సద్గురు పరంపరలో ఆ పరంపరలో చేరాలి। ఆ నీటి చుక్కలు వెళ్ళి మేఘాల్లో చేరి శుద్ధమైన నీళ్లు మళ్ళీ కురవాలి అనే విధంగా ఆ శిష్యులందరూ కూడా ఆ గురువు యొక్క పరంపరలో చేరి ఆయన హృదయంలో అమృత బిందువుల్లాగా మీరంతా కావాలనేటువంటిదే సద్గురు దత్తుడి యొక్క ఆశయం కదా। అందుకని మనమందరూ కూడా ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా శుద్ధ బిందువులు కావటానికి మనమంతా ప్రయత్నం చేస్తున్నాం। జై గురుదత్త, శ్రీ గురుదత్త।
ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ హెచ్డి టీవీ